దయాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులకు యేసుక్రీస్తు వారి పేరిట శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సామెతలు రాసిన సామెతల గ్రంథం 1:29 వచ్చిన జ్ఞానము వారికి అసహ్యం ఆయను వారికి ఇష్టము లేకపోయాను. అంటే ఇప్పుడు ఎవరి గురించి చెప్పబడింది ఇది? ఇది ఇద్దరికి చెప్పవచ్చు. రోమన్ రాసిన పత్రిక 1:21 వచ్చిన వారు దేవుని ఎరిగు దేవుని దేవునిగా మహిమపరచను లేదు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. అంటే ఏంటి ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానమును అసహించుకొనుట అంటున్నాడు. ఎక్కడ జ్ఞానమును అసహించుకున్నవారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే వారికి ఇష్టము లేకపోయాను. అంటే ఇప్పుడు దానికి రివర్స్ ఇక్కడ ఏమని చెప్తున్నాడు 1:21లో? దేవునిని ఎరిగి దేవునిని దేవునిగా మహిమపరచడము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ఏమంటున్నాడు? జ్ఞానము అని చెప్తున్నాడు. జ్ఞానం అంటే ఏంటి? దేవునిని ఎరిగి దేవునిని దేవునిగా మహిమపరచడము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఏంటిది? జ్ఞానము. ఓకేనా? ఎలా చెప్పగలుగుతారు చూడండి, 3వ వచనం చూడండి. సామెతలు 1:30 తమ ఆలోచనలు వెక్కస మగ్గు వరకు వారు తమ ఆలోచనలను ఏం చేస్తారంట? అనుసరిస్తారు. అంటే ఏం చెప్తున్నాడు? రోమా 1:24 పెడుతుంది. రోమా 1:24 ఏమంటాడు? మీ దురాశలను అనుసరించి మీరు వారు తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నారు. దేనిని అవమానపరుచుకుంటున్నారు? వారి శరీరమును. ఎందుకు అసహించుకుంటున్నారు? జ్ఞానమును అసహించుకునుట చేత. అంతేనా కదా? జ్ఞానమును అసహించుకునుట చేత తమ ఆలోచనలు తమకు వెక్కస మగు వరకు వారు తమ ఆలోచనలను ఏం చేస్తున్నారు? ఆచరణలో పెడుతున్నారు. ఎవరి ఆలోచనలను? తమ ఆలోచనలను. అంటే ఇప్పుడు అసలు జ్ఞానం ఎందుకు అవసరం చూడండి. సామెతల గ్రంథం 1:32 అంటే ఇప్పుడు నాశనం ఎక్కడి నుంచి వస్తుందంట? జ్ఞానము లేకపోవడం వలన జనులు ఏమైపోతారంట? నశిస్తారట. దిలగా దేవునిని విసర్జించి. దేనిని? దేవునిని విసర్జిస్తారు. ఏంటి? జ్ఞానము లేకపోతే దేవునిని విసర్జిస్తావు. ఇక్కడ కూడా ఏంటి? వారు దేవునిని ఎరిగి దేవునిని దేవునిగా ఏం చేయలేదు? మహిమ పరచలేదు. అంటే ఇవాళకి ఏం లేదు? ఇప్పుడు జ్ఞానము లేదు. జ్ఞానం లేకపోతే వచ్చే ఫలితం ఏంటి? 28 రోమా 1:28 వారు తమ మనసులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి గనుక దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను. అంటే ఎప్పుడైతే నీవు జ్ఞానము లేకపోతే నీ మనసు ఏమైపోతుంది? భ్రష్టు పట్టిపోతుంది. నీ మనసు ఏమైపోతుంది? మనసు హృదయానికి ఏమవుతుంది? ద్వారమై ఉన్నది. మనసు ఏమై ఉన్నది? హృదయానికి ద్వారమైనది. అంటే జ్ఞానము లేకపోతే నీ హృదయం అనేది భ్రష్టు పట్టుతుంది. అంటే ఏంటిదంట? నీవు జ్ఞానమును అసహించుకుంటే నువ్వేం చేస్తావు? చెయ్యరాని కార్యములు చేస్తావు. చెయ్యరాని అంటే ఇప్పుడు ఎవడైనను ఏదైనా వ్యసనము చేత బాధింపబడుచున్నాడు. త్రాగడమే కానీ,
మందు తాగడమే కానీ సిగరెట్ తాగడమే కానీ ఏదైనా వ్యక్తి ఏదైనా ఒక చెడు అలవాటులో బంధించబడ్డాడు అంటే ఎందుకు బంధించబడ్డాడంట? జ్ఞానమును అసహించుకునుట చేత. జ్ఞానం ఏం చేశాడంట? అది దెయ్యం పట్టింది. ఎందుకు పట్టింది దెయ్యం? ఎవడైనా ఒకడు వాళ్ళ తల్లిదండ్రుల మాట వినట్లేదు, ఎందుకు వినట్లేదు? ఒకడు దిండిపోతూ అవుతున్నాడు, ఎందుకు దిండిపోతూ అవుతున్నాడు? అర్థమవుతుందా? ప్రతి వ్యసనానికి గల కారణము ఏంటంట? జ్ఞానమును అసహించుకుంట చేత ఏమొస్తుందంట? తమ ఆలోచనల్లో తమకే వెక్కసమగు వరకు వారు తమ ఆలోచనలను ఏం చేశారంట? అనుసరించారు. అంటే వారికి ప్రభువు ఎవరు? వారే. 1:21 రోమ. వారు దేవునిని ఎరిగియు దేవునిని దేవునిగా మహిమపరచను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు. అంటే ఇప్పుడు ఎందుకు అసలు జ్ఞానం ఎందుకంట? చూడండి సామెత 2:32. అంటే ఇప్పుడు జ్ఞానం ఎందుకు అవసరం అంట? దేవునిని నమ్మడానికి జ్ఞానము అవసరము. రెండవది, దేవునిని నమ్మి సమృద్ధిగా జీవించడానికి, మనలను మనము వర్ధిల్ల చేసుకోవడానికి మనకేం కావాలి? జ్ఞానము అవసరము. జ్ఞానము కలిగిన వానికి ఏది ఆధారము? తన జ్ఞానమే దా వానికి ఆధారము. అంటే ఇప్పుడు జ్ఞానము గలవాడు ఏం చేసుకుంటాడు? వాళ్ళు ఏమవుతున్నారు? జ్ఞానంను విసర్జించి చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలవడం ద్వారా తమ శరీరములను వారు ఏం చేసుకుంటున్నారు? పరస్పరము అవమానపరుచుకుంటున్నారు. అంటే ఇప్పుడు జ్ఞానం ఎందుకు అవసరము? నీ శరీరాన్ని నువ్వేం చేసుకోవడానికి, నీ శరీరాన్ని నీవు గౌరవించుకోవడానికి నీకేం కావాలి? ప్రతి అపవిత్రత నుండి నీవు తొలగిపోవడానికి, ప్రతి చెడుతనము నుండి నువ్వు తొలగిపోవడానికి నీకేం కావాలి? జ్ఞానము కావాలి. మరి జ్ఞానం నాకు మూలమేమిటో చూద్దాం. రోమా 1:28 ఏం చేసుకుంటున్నారు? వారి శరీరాలను అపవిత్ర పరుచుకుంటున్నారు. అంటే ఏం చేస్తున్నారు? శరీర కార్యములను నెరవేరుతున్నాయి. శరీర కార్యములు అనగానేమి? గలతీయుల రాసిన పత్రిక 5:19 ప్రకారం ఏంటిది శరీర కార్యములు అనగా? అంటే ఇవి నెరవేరుతున్నాయి అంటే ఏదైనా ఒక మనిషిలో ఇవి నెరవేరుతున్నాయి అంటే వానికి ఏమి లేదు? జ్ఞానము లేదు. తర్వాత దేని లోపము? భక్తి యొక్క లోపము. దేని లోపము? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టము లేదు. కాబట్టి వారిలో ఏమి నెరవేరుతున్నాయి? క్రోధము, మత్సరము, అసూయ, విమతములు, కలహములు. సంఘములో కూడా ఇవి ఉన్నాయి. అంటే సంఘములో ఏమి లేదు? భక్తి. అంటే ఏమి లేదు అక్కడ? భక్తి లేదు అంటే వారి శరీరాలను వారి శరీరము వారిని జయిస్తుందో, వారు తమ శరీరాలను జయిస్తున్నారా? శరీరము వారిని జయిస్తుంది. ఎందుకు జయిస్తుందంట? చూడండి 3:2 అనేక విషయములలో వారు ఏం చేయించున్నారంట? జ్ఞానము లేకపోతే అనేక విషయములలో మనం ఏం చేస్తాము? తప్పిపోతాము. అంటే ఏం చేస్తున్నాము? దేవునిని దేవునిగా మహిమపరచడము లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే మనం అనేక విషయములలో ఏం చేస్తాము? అంటే దేవుని యొక్క మందిరానికి రాకుండా, లేకపోతే దేవుని యొక్క మందిరానికి ఇష్టానుసారంగా వస్తే జరిగేది ఇదే. దేవుని యొక్క మందిరంలో ఒక క్రమము ఉంటుంది. ఒక ఆ క్రమమును పాటిస్తే నువ్వేం చేస్తావంట? అనేక విషయములలో నువ్వు తప్పిపోకుండా నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకుంటున్నావు. అనేక విషయములలో నిన్ను నీవు కాపాడుకోవడానికి నువ్వు మందిరానికి రాబద్దుడవై, అనేక విషయములలో నువ్వేం చేసుకుంటున్నావు? నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు. తర్వాత ఇంకా ఏమంటున్నాడు చూడండి 3:2 అది మాట ఎవడైనను తన మాట యందు లోపము లేనివాడైతే తన సర్వ శరీరమును లోపరుచుకునుటకు శక్తిమంతుడగును. అంటే అంటే ఎవడే దగ్గర అయితే, ఎవడెవడైతే తన మాట యందు లోపము ఉండదో వాడు తన శరీరాన్ని ఏం చేసుకుంటాడంట? ఎవడైతే అంటే ఇప్పుడు నీవేం చేసుకుంటున్నావు? నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు.
నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు, లేకపోతే నీ చుట్టూ నువ్వే కంచె వేసుకుంటున్నావు. నీ చుట్టూ నువ్వే నీ శరీరాన్ని నువ్వు స్వాధీనపరచుకొనగల శక్తిమంతుడు అవుతావు. నీ మాట ఎందు లోపము లేకపోతే అక్కడేముంది? వారు తమ శరీర 1:24 రొమ్మ, వారు తమ శరీర వారు తమ హృదయముల యొక్క దురాశల చొప్పున ఈడవబడుచు తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనుచున్నారు. అంటే ఎప్పుడైతే నీ మాట మాటకు నీవు గౌరవం ఇవ్వకపోతే, నీవిచ్చిన మాటను నీవు గణపరచకపోతే దేనికి ద్వారాలు తెరుస్తున్నావు? దురాశలకు ద్వారము తెరుస్తున్నావు. ఆ దురాశలు నిన్ను నీ చేత నీ శరీరమును పాడు చేయిస్తాయి. అంటే మాట యందు లోపము ఇప్పుడు ఎలా బయటపడుతుంది? దురాశలుగా బయటపడుతుంది. అంటే ఏంటి? వ్యసనము వ్యసనముల రూపములో బయటపడతాయి. అంటే ఇప్పుడు ప్రతి వ్యసనానికి యొక్క మూల కారణం ఏంటి? మాట యందు లోపము ఎలా బయటపడుతుంది? వ్యసనము రూపములు. ఆ వ్యసనము ఏం చేస్తుంది? నీ శరీరాన్ని జయిస్తుంది. ఆ వ్యసనము నీకు ఏదైతే చూడకూడదో వాటిని చూపిస్తుంది. త్రాగితే ఏం కనపడతాయంట? విపరీతమైనవి కనపడతాయంట. అంటే మాట యందు లోపము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నిన్ను నువ్వే పాడు చేసుకుంటావు. నిన్ను నువ్వే అతిశయపడవాడు. ఎవరిని గురించి అతిశయపడాలంట? తన దేవుని గూర్చిన జ్ఞానమును బట్టి అతిశయపడాలి అంటాడు. కానీ వీళ్ళు ఇదేం చేత అతిశయపడతారంట? అది అంటే ఏంటి? డప్పు. ఏ డప్పు? సెల్ఫ్ డప్పు. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఆ కారు ఉంది, నాకు ఆ బంగ్లా ఉంది, నాకు ఎంత ఆస్తి ఉంది, ఏముంటుంది? సెల్ఫ్ డప్ప. ఓకేనా? తమల్లో తామే అతిశయ పడుదురు. అంటే ఏంటి? ఎవరెవరికైతే జ్ఞానము లేదో, ఎవరెవరైతే ఏ ఏ వ్యసనము చేత పట్టబడుతున్నారో వాళ్ళకేంటంట? పాతాళమంతా ఏముంటుందంట? ఆశ ఉంటుందంట. అంటే వాణి ఆశ ఎటువంటిది? దురాశగా మారుతుంది. దేవుని తప్పించేస్తే ఆశ దురాశగా. అంటే ఆశకి దురాశకి మధ్య ఒక లైన్ గీస్తే ఆ లైన్ని ఎవరై ఉండాలి? క్రీస్తు అయి ఉండాలి. అతిశయించేవాడు దేనిని బట్టి? తమ దేవుని బట్టి అతిశయించాలి. ఇక్కడ తమ్మును బట్టి తామే అంటే ఏంటి? తమ స్వకీయ మహిమను బట్టి వాళ్ళు ఏమైపోతున్నారు? అతిశయిస్తున్నారు. హగ్గయి రాసిన పత్రిక వెళ్ళాం. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు? అదే చెప్తున్నాడా లేదా? ఇక్కడ కూడా తృప్తి కలుగుతుందా? ఆహారము తిన్నను ఎలా ఉందంట? కడుపులో ఆహారం వెళుతుంది కానీ అది ఏం చేయట్లా? ఆకలి తీరడం లేదు. దప్పికొన్ని దాహము త్రాగినను దప్పిక తీరక ఉన్నది. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే. ఎందుకని? దేవుని మందిరముగా మీరు కట్టబడటలేదు కనుక. అక్కడ పైన చూస్తే దేవుని మందిరమును మీరు ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టారు. దేవుని మందిరము పాడై ఉంటుండగా మీరు సారంభి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? అంటే ముందు దేవుని అంటే ఏంటి? ఎవరెవరు కూడా నీ ఎంతసేపు నేను నా కుటుంబము నా బంధువులు నా అనే దాని చుట్టూ దయ్యమైపోయారు, గీత గీసుకుని అందులో ఉండిపోయారు. ఎంతసేపు నా ఇల్లు ఇలా ఉండాలి, నాకు నా వాళ్ళు అందులో చదవాలి, ఎంతసేపు నేను గొప్ప నన్ను నేను గొప్ప చేసుకోవడానికి నేను ఏం చేస్తున్నాను? ప్రయాసపడుతున్నాను. కానీ దేవుని మందిరముగా నేను కట్టుబడుటకు ఇప్పుడు అప్పుడైతే దేవుని మందిరం ఎక్కడ ఉంది? బయట ఉంది, పాలెములో ఉంది. ఇప్పుడు దేవుని మందిరం ఎవరు? నువ్వే. కాబట్టి ఈ రోజున నాకు నేను ఆకలి అంటే నాకు ఆ నేను భోజనం చేస్తున్నాను, నాకు ఆకలి తీరక ఉన్నది, నేను దప్పిగా అంటే నేను దాహం వేసి నీళ్లు తాగినను, ఆ నీళ్ళు ఏం చేయట్లేదు, దప్పిక తీరడం లేదు.
ఎందుకని తీరడం లేదు? జ్ఞానమును అసహించుకొనుట చేతను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటకు నాకు ఇష్టము లేకపోవట చేతనే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటి? చెడుతనమును అసహించుకుంటయే. అవునాదా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. అంటే భయభక్తులు జ్ఞానమును కలుపుతున్నాడా, విరుదిస్తున్నాడా? అంటే నీ దే అంటే ఏంటి? ఇప్పుడు దేవునిని ఎరిగి దేవుని దేవునిగా మహిమపరచడము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే జ్ఞానము. అవునా కదా? అదేవిధంగా యెషయా గ్రంథం 51:1, నీతిని అనుసరించుచు దేవుని వెతుకుచుండు వారలారా అంటాడు అక్కడ. ఇక్కడ ఏమంటున్నాడు? నీతిని అనుసరించుచు దేవునిని వెతుకుచుండు వారలారా. అక్కడ కూడా దేవుని దేవునిగా మహిమపరచడము, కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు, ఏం చేస్తున్నావు? దేవునిని వెతుకుచున్నావు. ఇక్కడ ఏమంటున్నాడు? నీతిని అనుసరించుచు దేవునిని వెతుకుచుండు వారు అంటే ఏంటి? నీతియే జ్ఞానము. మాట యందు లోపము లేకపోవడమే ఏంటిది? జ్ఞానము. అక్కడ ఇంకొక మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అదే చూడండి ఏమంటాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే నాలుక ఏంటిదండి? నాలుక అగ్నియే. తర్వాత ఏమంటాడు? అది ఏం చేయుచున్నది? సర్వ సృష్టికి సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ప్రకృతి అంటే ఏంటి? సర్వ సృష్టి కదా, సృష్టి కదా పోని. సృష్టికి ఏం చేయుచున్నదంట? చిచ్చు పెట్టు చున్నది. అంటే ఈ రోజున వరదలు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి? ఎండలు బాగా కాస్తున్నాయి, 50, 50 60లకి వెళ్ళిపోతున్నాయి అంటే ఎందుకు వెళ్తున్నాయి? దేనివలన? ఏది చిచ్చు పెడుతుంది? నాలుక చిచ్చు పెడుతుంది. ఆ నాలుక ఎందుకు చిచ్చు పెడుతుంది? పాప ప్రపంచమై అంటున్నాడు ఇక్కడ. కదే సామెతల గ్రంథంలో చూస్తే నైతిమంతుని నాలుక జీవదాయకము, నీతిమంతుని పెదవులు జ్ఞానమును ఉచ్చరించును. అదేంటి ఇక్కడ ఏమంటున్నాడు? నాలుక మనుషుల యొక్క అవయములలో ఏమైనదంట? పాప ప్రపంచమై అంటున్నాడు. ఏమంటున్నాడు? అదేంటి మరి సామెతలకు వచ్చేసరికి ఎందుకు మారిపోయింది? నీతిమంతుని నాలుక జీవదాయకము. నాలుక ఏంటిదంట? జీవదాయకము. నీతిమంతుని యొక్క పెదవులు జ్ఞానమును ఉచ్చరించును అంటున్నాడు. తర్వాత అక్కడ ఏముంటుంది 3లో? ఏ మానవుడును తన నాలుకను సాధుపరచుకునలేడు. సాధు చేసుకుంటాడు, సాధు చేసుకోలేడు అంటాడా? చేసుకోలేడు అన్న. అక్కడ ఏం చేశాడు? తీర్మానం చేసేసాడు. కానీ మరి ఇక్కడ సామెతల్లో ఏంటి? ఏంటి మార్చుకోగలుగుతాడా, మార్చుకోలేడా? నీతిమంతుని నాలుక జీవదాయకం అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? నాలుక పాప ప్రపంచం అంటున్నాడు. మనుషులలో ఉంచబడిన ఏంటిదంట? అంటే పాప ప్రపంచం జీవదాయకంగా ఎలా అవుతుంది? పాప ప్రపంచాన్ని వెల్లడిపరిచేటటువంటి పెదవులు జ్ఞానం ఎలా ఉచ్చరిస్తాయి? అంటే సాధు చేసుకోగలుగుతామా, సాధు చేసుకోలేమా? ఎలాగా? రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, విశ్వసించు ప్రతివానికి అంటే యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతివానికి ఏమి ఇవ్వబడిందంట? నీతి అనేది ఇవ్వబడింది. అది ఎలా ఇవ్వబడిందంట? రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. అంటే క్రీస్తు యేసునందలి విశ్వాసము చేత మనం ఏం చేయబడతాం? ఉచితముగా నీతిమంతులుగా తీర్చేశాడు. దానిని ఎవరెవరైతే నమ్ముతారో వారందరూ కూడా ఎవరంట? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఏంటిదంట కలిగే ప్రతిఫలము? నీతి. ఈ రోజున ఎవరెవరైతే నేను నీతిమంతుణ్ణి, నేను క్రీస్తుని అంగీకరించాను అంటే అంటే నీకు ఏం కలగాలి? జ్ఞానము కలగాలి. 1వ అధ్యాయం 9వ వచనం, క్రీస్తు ఏమైనాడంట? జ్ఞానమును నీతియు అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తుని నువ్వు అంగీకరించావంటే క్రీస్తు నీకేమవ్వాలి? జ్ఞానం అవ్వాలి. క్రీస్తు నీకు ఎలా అవుతాడు? క్రీస్తు నీకు జ్ఞానం. ఎప్పుడైతే నీవు క్రీస్తుని ఎరిగి క్రీస్తుని నువ్వు మహిమపరుస్తావో, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, అంటే నువ్వు ఏం చేసుకుంటున్నావు? జ్ఞానమును సంపాదించుకుంటున్నావు.
అంటే స్తుతికి ఒక ప్రణాళిక ఉంది. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం చివరి వచనం 23, స్తుతి యాగం అర్పించేవాడు దేవునిని మహిమపరచుచున్నాడు, దేవుడు వానికి రక్షణ మార్గము కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. ఏ విధముగా అయితే యేసుక్రీస్తు వారికి ముందుగా యోహాను వచ్చి యేసుక్రీస్తు వారికి మార్గమును సిద్ధపరిచాడో అదే విధంగా స్తుతించు ప్రతి వాడును తనకు ముందుగా ఒక దూత వెళ్ళి వానికి మార్గము సిద్ధపరిచినట్లుగా వాడు ఒక దూతను ఏం చేస్తున్నాడు, తనకు ముందుగా పంపించున్నాడు. అంటే స్తుతికి ఒక ప్రణాళిక ఉంది, స్తుతికి ఒక అర్థము ఉంది, స్తుతిలో జ్ఞానము దాగి ఉంది. స్తుతిలో ఏముంది? స్తుతించు వాని యొక్క పెదవులు ఏం చేస్తాయి? జ్ఞానమును ఉచ్చరిస్తాయి. స్తుతించు వాని యొక్క నాలుక జీవదాయకంగా మారుతుంది. ఇంతటి ప్రణాళిక కలిగిన స్తుతి మనం నిర్లక్ష్యం చేస్తున్న సోదరా సోదరులారా, ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరులు, ఏది మొదలుకొని స్తుతిని హెచ్చించి స్తుతిలో ఆనందించి దేవుని మహిమపరిచి ఘనపరిచి మీ జీవితాలను మీరు మార్చుకుందురుగాక. ఇది మొదలుకొని మీ జీవితంలో మీరు మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళుదురుగాక. యేసునామలో ఇది నెరవేరునుగాక. కథలు వెంటనే ప్రార్థించి ముంచుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపద వెందేవా, అద్భుత కరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధ వెందేవా, నీకు వందనములు. ఇదిగో నా తండ్రి, మీ బిడ్డలు పరమతన్ తండ్రి ప్రభా నాయన, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి పరమతన్ తండ్రి ప్రభా నాయన, వారి ఇది మొదలుకొని నిన్ను స్తుతించి ఇచ్చుండగా తండ్రి ప్రభా నాయన, వారి జీవితంలో మీకు సమర్పించి తండ్రి ప్రభా, వారు తమ యొక్క మార్గములను వర్ధిల్లించుకునే కృపను జ్ఞానమును వారికి దయచే. సకల గ్రంథమహిమ ప్రభావాలు మీరే పొందుకున్న వింటున్నాను తండ్రి. ఎక్కడైతే దేవుని యొక్క మాటలు వెల్లడవుతాయో అక్కడ వెలుగు వెల్లడవుతుంది అన్నావు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఇప్పుడు ఈ యొక్క బిడ్డల యొక్క జీవితంలోనికి వెలుగును ప్రసరించి ఉండగా వారిలోని ప్రతి బలహీనత నుండి వారిని విడిపించి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ మరి ఆమేన్. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నవ్వదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినడే, నాకై నిలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినడే, నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినడే, నాకై నిలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినడే, సరిరారెవ్వరు
నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్యక్రియలు జీవితమంత చేయుచు తిరిగినడే కై కొరడాల దెబ్బలను అనుభవించినడే ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే నా కై కొరడాల దెబ్బలను అనుభవించినడే శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు